హలో అభివాన్ ఈ వీడియోలో నేను పెనెంట్రేషన్ టెస్టింగ్ గురించి చెప్తాను పెనెంట్రేషన్ టెస్టింగ్ ఆర్ పెడ్ టెస్టింగ్ ఏదైనా ఒక కంపెనీలో ఉండే డిజిటల్ అసెట్స్ లైక్ వెబ్ అప్లికేషన్స్ కానీ సర్వర్స్ కానీ నెట్వర్క్ కానీ లేదు అంటే ఒక టూల్స్ కానీ వాటికి సంబంధించి వలనరబులిటీస్ కానీ లూప్ హోల్స్ కానీ ఏవైనా ఉన్నాయా అని టెస్ట్ చేయడానికి కంపెనీస్ ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకొని వాటిలో ఉన్న వలనరబిలిటీస్ని ఎక్స్ప్లైట్ అవ్వడానికి పాజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయమంటారు అలా చెక్ చేసిన తర్వాత పెన్రేషన్ టెస్టర్స్ ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేసి అసెట్ ఓనర్కి అనేది ఇస్తారు కంపెనీ ఓనర్కి సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఒక సైబర్ అటాక్ జరగకముందే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్లో కానీ ఏదైనా డిజిటల్ అసెట్స్లో కానీ ఉన్న వలనరబిలిటీస్ని ప్యాచ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ కంపెనీని సెక్యూర్గా ఉంచుకుంటారు సో ఈ ప్రాసెస్ని మనం పెనిట్రేషన్ టెస్టింగ్ అనొచ్చు ఈ ప్రాసెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెనిట్రేషన్ టెస్టర్స్ అంటారు లేదంటే వైట్ హ్యాడ్ హ్యాకర్స్ అనొచ్చు ఎథికల్ హ్యాకర్స్ అనవచ్చు టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా బ్లాక్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్ వైట్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్ అండ్ గ్రే బాక్స్ పెనట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది బ్లాక్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్ బ్లాక్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్లో ఏదైతే మనం టార్గెట్ కంపెనీ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ ఇవ్వరు సో ఏ కంపెనీ అయితే మనం పెనిట్రేషన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్లో పబ్లికలీ అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఆ టార్గెట్ని ఎక్స్ప్లోర్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా అనేది పెన్ టెస్ట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ని ఓనర్తో షేర్ చేస్తారు వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ నెట్వర్క్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది ఇంటర్నల్ యూజర్స్ ఎవరు ఉన్నారు అలాంటి డీటెయిల్స్ గ్రే బాక్స్ పెనెంట్రేషన్ టెస్టింగ్ గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది కాంబినేషన్ ఆఫ్ వైట్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్ బ్లాక్ బాక్స్ పెనెట్రేషన్ టెస్టింగ్ సో ఈ టెస్టింగ్లో కొంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది మిగిలిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండదు ఇంకా ఇంటర్నల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎక్స్టర్నల్ పెనెట్రేషన్ టెస్టింగ్ అని కూడా అంటారు ఇంటర్నల్ పెనిట్రేషన్ టెస్టింగ్లో నెట్వర్క్కి ఇంటర్నల్గా ఉండి టెస్ట్ చేస్తారు ఎక్స్టర్నల్ పెనెట్రేషన్ టెస్టింగ్లో అవుట్ సైడ్ ఆఫ్ ది నెట్వర్క్ ఉండి పెనిట్రేషన్ టెస్ట్ చేసి వచ్చిన రిపోర్ట్ని ఓనర్తో షేర్ చేస్తారు సో ఆ రిపోర్ట్లో ఉన్న వలనర్ బుల్టీస్ని కానీ లూప్ హోల్స్ని కానీ ప్యాచ్ చేసుకోవడం ద్వారా కంపెనీని సెక్యూర్గా ఉంచుకుంటారు సో ఇది పెనిట్రేషన్ టెస్టింగ్ పెనిట్రేషన్ టెస్టింగ్కి పెన్ టెస్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేస్తారు ఓన్గా వాళ్ళకి కావాలి అనుకుంటే ఓన్ మెథడ్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ ఖాళీ లెనెక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వలనబిలిటీ అనాలసిస్ అప్లికేషన్ అనాలసిస్ ఇది ఎలా అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫస్ట్ టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ టూల్స్ నెక్స్ట్ వలరబిలిటీ అనాలిసిస్ వలనబిలిటీస్ ఏమన్నాయో స్కాన్ చేసి తెలుసుకోవడానికి వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ అనాలసిస్ ఇది అండ్ డేటాబేస్ అసెట్స్ ఏదైనా డేటాని రివీల్ చేస్తుందా డేటా అనేది మనం గ్యాదర్ చేయడానికి యూజ్ అవుతుందా లేదా అనేది పాస్వర్డ్కి సంబంధించిన అటాక్స్ వైర్లెస్ అటాక్స్ రివర్స్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లోయిట్ చేయడానికి టూల్స్ అండ్ స్నిఫింగ్ అండ్ స్పోఫింగ్ పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ ఫోరెన్సిక్స్ రిపోర్టింగ్ టూల్స్ అది రిపోర్ట్ ఎలా చేయాలి మనం ఇదంతా పెనట్రేషన్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేయడం అనమాట కొన్ని ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి మనకు కావాలి అంటే పెయిడ్ టూల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు రిపోర్టింగ్కి సోషల్ ఇంజనీరింగ్ టూల్స్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా సో ఇలా పెనట్రేషన్ టెస్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ అండ్ టూల్స్ని యూజ్ చేసి పెన్ టెస్టర్స్ అనే అనేవాళ్ళు చేసి రిపోర్ట్ని షేర్ చేయడం వల్ల కంపెనీస్ని సెక్యూర్గా ఉంచుతారు సో ఇది పెనట్రేషన్ టెస్టర్స్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మీకు ఇంకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో రాయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ